సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుడు అనేబేరి ప్రభాకర్ రావు విగ్రహానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 15 ను తెలంగాణ వీళ్ళ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భూస్వామి వ్యవస్థ లేదని సీఎం కేసీఆర్ అంటున్నారు, కానీ రాష్ట్రంలో భూములను తమ ఆధీనంలో ఉంచుకున్న లక్షల మంది భూస్వాములు ఉన్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులైన కమ్యూనిస్ట్ నాయకులు మేధావుల గొంతుకలను నొక్కే ప్రయత్నం కేంద్రంలో బీజేపీ ప్రయత్నం మానుకోవాలన్నారు. అనంతరం హుస్నాబాద్ మండలంలోని మహదాపూర్ గుట్టలో అమరులైన తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల సమాధుల వద్ద నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనవేరి ప్రభాకరరావు గారు చేసినటువంటి ఆ దళం చేసినటువంటి త్యాగాలు చాలా గొప్పవి. ఆయన ఉన్నత చదువులు చదివి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండి కూడా ఆ అవకాశాలని భవిష్యత్తునంతా వదిలేసుకొని పేద ప్రజల కోసం సాధారణమైనటువంటి భూమి గుర్తు లేనటువంటి అంతరు ప్రజానీకం కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి మహానాయకుడు. ఆయన దళాల్లో ఉండి ఈ ప్రాంతంలో భూస్వాముల్ని గడగడలాడించినటువంటి యోధుడు. విరోచితంగా ఎదుర్కొంటూ తన స్టెన్గన్తో చివరిదాకా పోరాడి గుట్టల్లో అసలు వాసినటువంటి మహాయోధుడు అమరవీరుడు కామ్రేడ్ అనగానే ప్రభాకరరావు. ప్రభాకరరావు గారికి సీపీఎం తెలంగాణ కమిటీ తరఫున నా తరఫున హృదయపూర్వక జవాహర్లు తెలియజేస్తాను. అట్లాగే తెలంగాణలో అమరలేనటువంటి ప్రముఖ నాయకులు వీరనా రైలమ్మ కానీ దొడ్డి తొమరయ్య కానీ ఇంకా అనేక మంది భూమి కోసం భక్తి కోసం సాగినటువంటి ఆ పోరాటంలో అసూలు అర్పించారు. వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాం. అట్లాగే ఆనాటి ఆశయాలు ఇప్పటికీ ఇంకా నెరవేరలేదు. ఆ భూమి సమస్య అపరిష్కృతంగానే ఉంది. కేసీఆర్ గారు చెప్తున్నాడు అసెంబ్లీలో ఏమనంటే రాష్ట్రంలో భూస్వాములు లేరంటే, ఇది ఆశ్చర్యకరమైన మాట. ఆయన భూమి అంటే భూస్వాములు అంటే భూస్వాముల స్వభావం ఏమిటో తెలియదు మనకి. భూమి కలిగి ఉండి ఏమాత్రం భూమి మీద పనిచేయని వాళ్ళు ఇంకా లక్షల మంది ఉన్నారు. భూ కేంద్రీకరణ ఉంది. ఆయన తప్పు లెక్కలు చెప్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కేసీఆర్ గారు గుర్తు చేస్తున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈనాడు కమ్యూనిస్టులపైన దాడిని ప్రత్యక్షంగా ఎక్కుపెట్టింది. సీతారాం యేచూరి సిపిఎం ప్రధాన కార్యదర్శి, అట్లాగే జైతీ ఘోష్ ఆర్థికవేత్త, అట్లాగే యుగేంద్ర యాదవ్ ఇంకా జాతీయ ప్రముఖులందరిపై ఢిల్లీ కలర్లకు వాళ్లకు లింకు పెట్టడం, సిఏఏకు ఎన్పిఆర్కు వ్యతిరేకంగా సాగినటువంటి ఈ ఉద్యమాల్ని నిరసన కార్యక్రమాలను కూడా ఇట్లాంటి క్రిమినల్ చర్యలతో ముడిపెట్టి కమ్యూనిస్టులు వేధించడానికి అక్రమ కేసులు పెట్టడానికి మోడీ ప్రభుత్వం కోరుకుంటోంది. దీనికి ముఖ్యమైన కారణం ఒకటే మోడీ యొక్క లేక కమ్యూనిస్ట్